తూర్పు గోదావరి జిల్లా కోటపేట శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ రామచంద్రపురం ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నేతలపై కార్యాలయాలపై జరిగిన దాడులు అత్యంత హేయమైన చర్య అన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో చాలా సుదీర్ఘకాలం అధికారంలో ఉందని ఈ సందర్భంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి దాడులకు పాల్పడిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరం. ఈ రోజు దుర్దినం. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గెలుస్తుంది, మరొక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. ఈ దేశానికి 1947 లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినటువంటి సందర్భాలలో కొందరు అధికార పార్టీలోను మరికొందరు ప్రతిపక్షాల పాత్రలోను నిర్వర్తిస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. కానీ ఏనాడు ఇటువంటి సంఘటనలు జరగలేదు అని స్పష్టంగా నేను మనవి చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో గెలిచిన వారు పాలకులై పరిపాలిస్తూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఈటి ఎండగట్టి ప్రజల పక్షాన ఉండి మరి ప్రభుత్వానికి తెలియజేసే గురుతురమైనటువంటి నైతిక బాధ్యత ప్రతిపక్షాలు తీసుకుంటాయి. ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. తెలుగుదేశం పార్టీకి అధికారం ఏమీ కొత్త కాదు, అధికారం కూడా చేసింది. ఆనాడు ఈనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నారు. ఏనాడు కూడా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల మీద దాడులు చేయడం అనేది ఏనాడు జరగలేదు. కానీ ఈనాడు దురదృష్టవశాత్తు ఏమిటంటే ఏదైనా ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలు ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతుంటే వారి పక్షాన ఉండి ప్రతిపక్షంగా కొన్ని విమర్శలు చేస్తే తట్టుకోలేకుండా పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయడం తెలుగుదేశం పార్టీ